పదోన్నతులకు ముందు పరిష్కరించాల్సినవి ఎన్నో ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్పష్టత కోసం విద్యాశాఖ ఎదురుచూపులు పిఎస్హెచ్ఎం ఉద్యోగాలపై గతంలోనే సీఎం హామీ ఇంకా మంజూరు చేయాల్సిన పోస్టులు ఐదు వేల ఏడు వందల తొంభై మూడు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన వేసవి సెలవుల్లో పదోన్నతులు బదిలీలకు కాలపట్టిక ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్లు చేస్తున్నా ఆ ప్రక్రియకు ముందు పలు అంశాలు పరిష్కరించాల్సి ఉంది వాటిపై స్పష్టత వస్తేనే పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో రెండు వేల పదిహేనులో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి బదిలీలు నిర్వహించారు అప్పటి నుంచి పదోన్నతులు లేవు కొందరు పదోన్నతి పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారు ఏకీకృత సర్వీస్ నిబంధనల వ్యవహారం న్యాయస్థానంలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుల వరకు యాజమాన్యాల వారిగా పదోన్నతులు ఇవ్వడానికి ఇబ్బందులు లేవు తాజా లెక్కల ప్రకారం దాదాపు పదివేల మంది పదోన్నతులు పొందుతారు అందులో రెండు వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా మరో ఐదు వేల మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి దక్కించుకుంటారు అలాగే స్కూల్ అసిస్టెంట్ల నుంచి గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఒక వెయ్యి తొమ్మిది వందల మంది ఉంటారు అయితే ఈ ప్రక్రియకు ముందు కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని నిపుణులు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ పన్నెండు వరకు వేసవి సెలవులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా యాభై రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరించి పదోన్నతులు ఇవ్వగలరా అనేది ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు పరిష్కారం చూపించాల్సినవి ఇవి ఉన్నత పాఠశాలలోని భాషా పండితులు పీఈటిల పోస్టులను అసిస్టెంట్లతో సమానంగా అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఐదేళ్ల క్రితమే ప్రకటించారు ఆ మేరకు రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు జీవోలు ఇచ్చారు వాటిపై ఎస్జిటీలు న్యాయస్థానంలో కేసు వేశారు సర్వీస్ నిబంధనలు మార్చకుండా కేవలం భాషా పండితులు పీఈటిలకే ప్రయోజనం దక్కేలా ఎలా అప్గ్రేడ్ చేస్తారని హైకోర్టు ప్రశ్నిస్తూ స్టే ఇచ్చింది దాంతో సర్వీస్ నిబంధనలు సవరించి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మళ్లీ జీవోలు రెండు మూడు ఇచ్చారు దీనివల్ల ఎనిమిది వేల ఆరు వందల ముప్పై భాషా పండితులు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై తొమ్మిది పీఈటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ స్థాయికి అప్గ్రేడ్ అవుతాయి ఎస్జీటీలు మళ్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు దాంతో అప్గ్రేడేషన్పై ముందుకెళ్లొద్దని హైకోర్టు సూచించింది ఎస్జీటీలకు అన్యాయం జరగకుండా చూడడంతో పాటు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదివేలకు పెంచుతామని రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు ప్రస్తుతం నాలుగు వేల రెండు వందల ఏడు పిఎస్హెచ్ఎం పోస్టులుండగా రెండు వేల మూడు వందల ఎనభై ఆరు మంది పనిచేస్తున్నారు మిగిలిన ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒక్క ఖాళీలు కొత్తగా ఐదు వేల ఏడు వందల తొంభై మూడు కోలులను మంజూరు చేయాలి సీఎం ప్రకటించారు కానీ జీవో జారీ కాలేదు మూడు వందల పదిహేడు కింద ఈ జనవరిలో కొత్త జిల్లాల వారిగా ఉపాధ్యాయులను కేటాయించారు పలువురు ఉపాధ్యాయులు తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు సుమారు ఐదు వందల దరఖాస్తులపై ప్రభుత్వం ఇంకా ఏమీ చెప్పలేదు కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు వారిని ఏ జిల్లాకు కేటాయించారో స్పష్టత ఇవ్వకుంటే సీనియారిటీ జాబితా తయారు చేయడం సాధ్యం కాదు కొత్త జిల్లాల వారిగా గవర్నమెంట్ పాఠశాలల ఉపాధ్యాయులను కేటాయించారు అయితే జయశంకర్ భూపాలపల్లి లాంటి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ పాఠశాల కూడా లేదు ఇటీవల ఆ జిల్లాకు ఒక ఉపాధ్యాయుని కేటాయించారు ఆయన జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు పలు జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంది మరి వారికి ఎలా పదోన్నతులు కల్పిస్తారు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారనేది ప్రశ్నగానే ఉంది